నమస్తే ఫ్రెండ్స్, నేను జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఇవాళ ఒక చిన్న వ్లాగ్ అండి. ఎంత జాబ్ చేసినా ఏం చేసినా కూడా మనము ఇంట్లో వంటలు అయితే చేయాల్సిందే. ఆడవాళ్ళ ప్రైమరీ జాబ్ అది. చక్కగా రుచిగా వండి పెట్టాలి కదా. ఇవాళ ఫాస్ట్గా ఎలా తయారు చేసుకోవాలి, రోటి పచ్చడి, గోంగూర పచ్చడి, అలాగే మంచి కమ్మని టమాటో చారు ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నా. చూసారుగా ఇందాక చక్కగా గోంగూరని మీరు కడిగి పెట్టుకొని ఇలా ఒక చిన్న ఏదైనా ఒక కంటైనర్లో ఆయిల్ వేసి చక్కగా దాన్ని వేయించి పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఎండుమిర్చీలతో అన్నమాట. ఈ ఎండుమిర్చీలు మీరు చక్కగా ఇలా వేయించి పెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పల్లీలు. పల్లీలు కూడా కొద్దిగా తీసుకొని రుచికి సరిపడా మనము ఇలా వేయించుకొని చక్కగా పొట్టు తీసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి, టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇవి మూడు కావాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర. మనం ఆ బౌల్ దించిన తర్వాత మనము పెంక అనేది ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని దించిన తర్వాతనే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో ఇందులో నేను మిక్స్ చేసేసాను అండ్ ఫాస్ట్గా చెప్పేస్తున్నా అనమాట. నెక్స్ట్గా కొద్దిగా ఆయిల్ తీసేసుకొని అందులో మనము చక్కగా ఏవైతే టమాటాలు, నేనైతే రుచికి పుల్లగా ఉండవనేసి ఇంకో రెండు టమాటాలు కూడా యాడ్ చేస్తాను. ఇది డిపెండ్స్ ఆన్ టేస్ట్ అనమాట. మీకు ఇష్టమైతే టమాటా వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే రెండు టమాటాలు వేశాను. వాటిని కూడా కొద్దిగా ఆయిల్లో మనము ఇలాగా కొద్దిసేపు అలా ఫ్రై చేస్తే కనుక చక్కగా ఉడికిపోతాయి. సో ఈ టమాటాలను మనము తీసుకెళ్ళి మళ్ళీ గోంగూరలో యాడ్ చేసేసేయాలి. అలా ఒక 5 మినిట్స్లోనే మెత్తబడిపోతాయి టమాటాలు. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళి మనం ఇలాగా గోంగూరలో ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా, చక్కగా ఫ్రై చేసాం కదా గోంగూరని, అందులో వేసేసేయాలన్నమాట. సో దాన్ని ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ అంటే రోటి పచ్చడి రోలు ఉపయోగించకుండా చేసేటటువంటి రోటి పచ్చడి టేస్ట్ ఇందులో వస్తుందండి. అండ్ ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు టమాటా చారు కోసం ప్రిపరేషన్. సో చూస్తున్నారుగా, ఒక 7-8 టమాటాలు ఈ సైజులో తీసుకుంటే కనుక మనము కొద్దిగా మంచిగానే చారు అనేది ప్రిపేర్ అవుతుంది. వాటిని ఇలా కట్ చేసుకుని ఒక చిన్న గిన్నెలో మనము అంటే మరిగించుకోవటానికి మనము వీటిని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ టమాటాలు మొత్తం నేను ఇలా హాఫ్ కట్ చేసి బాయిలింగ్ కోసమని ఈ కంటైనర్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను MTR రసం పొడి వేస్తూ ఉంటాను అన్నమాట. కొద్దిగా పసుపు వేసి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసము. అండ్ రుచికి సరిపడా పసుపు, తర్వాత ఉప్పు అండ్ అలాగే పచ్చి కరివేపాకు. చాలా ఇష్టం నాకు, బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుందండి చారు. అండ్ అలాగే జీలకర్ర వేశాను. అండ్ MTR రసం పొడి, ఇది ఒక 2 రూపీస్కి దొరికేటటువంటి ప్యాకెట్, దీన్ని వేశాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి, పచ్చి వెల్లుల్లి మనము ఇలా వేసేసుకోవాలి. అండ్ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఫిల్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసేయాలండి. అండ్ ఒక 10 మినిట్స్ అలాగే మనం మరిగిచ్చేస్తే కనుక ఈ టమాటాలు అన్నీ కూడా మెత్తబడిపోతాయి, చక్కగా జ్యూసీగా ఆ జ్యూస్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. సో సైమల్టేనియస్గా మనం పచ్చడితో పాటు ఇలాగా టమాటా చారు కూడా రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 10 మినిట్స్లో అయిపోతాయండి, రెడీగా ఉంటే కనుక. చూసారా, బాయిల్ అయిన తర్వాత నేను కూల్ అవ్వటానికి ఈ వాటర్ని తీసేస్తున్నాను, పక్కకు తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి మనం కొద్దిసేపు అలాగా ఫ్యాన్ గాలికి పెట్టేస్తే కనుక చల్లగా అయిపోతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా పల్లీలు, ఏవైతే వేయించానో పల్లీలు, వాటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే మంచిగా ఒక 2 వెల్లుల్లి బాగా చక్కగా ఒలుచుకొని అందులో వేసేసుకోవాలి. అండ్ అలాగే ఈ మిర్చి వేయించాం కదా, లైట్గా ఫ్రై చేసాం కదా, అవి కూడా వేసి సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇలా మిక్సీ పట్టినటువంటి ఈ మిశ్రమాన్ని మనము, గోంగూర ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాం కదండి, టమాటాలు కూడా అందులో మిక్స్ చేసాము, అందులో ఈ యొక్క పౌడర్ని మిక్స్ చేసుకోవాలి చక్కగా. అంటే బాగా నేను కొంచెం స్మూత్గా అయితే మిక్సీ పట్టలేదు, కొద్దిగా లైట్గా గ్రైండ్ చేశాను అన్నమాట.
సో దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇప్పుడు దాన్ని హాఫ్ ఆఫ్ ది తీసుకు మిశ్రమాన్ని తీసుకొని మళ్ళీ నేను ఒక్కసారి ఒక రౌండ్ అలా తిప్పుకోవాలి. అలా చక్కగా తిప్పిన తర్వాత ఇలా పేస్ట్లా తయారవుతుంది. మెత్తగా అయితే పట్టకండి. అండ్ చక్కగా పచ్చి ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. భలే ఉంటుంది, తింటూ ఉంటే ఆ పచ్చి ఆనియన్స్ పంట కింద పడతూ ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీన్ని మనము మళ్ళీ ఒకసారి తాలింపు వేసుకోవటానికి ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్, వెల్లుల్లి, ఎండుమిర్చీలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసాను. అండ్ కొద్దిగా కొంచెం ఆయిల్ బాగానే తీసుకోవాలి. ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసిన తర్వాత ఈ మిశ్రమం ఏదైతే ఉందో మనము మిక్సీ జార్లో మనము గ్రైండ్ చేసినటువంటి గోంగూర పచ్చడిని మనం ఇప్పుడు దానికి మనం తాలింపు వేస్తున్నాం. సో దాన్ని ఇందులో వేసేయాలి. వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఇలా వేస్తుంటేనే చాలా గుమగుమలాడే స్మెల్ వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏంటంటే దీన్ని ఒక 4-5 డేస్ లేదా 1 వీక్ వరకు ఉంచినా కూడా ఏం కాదు, ఎందుకంటే మనం ఎలాంటి చుక్క నీళ్ళు కూడా ఇందులో యాడ్ చేయలేదు, ఆనియన్ కూడా పచ్చి ఆనియన్స్ యాడ్ చేసాము. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఖరాబ్ అవ్వదన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేడి వేడి అన్నంలో అలా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. చూసారా రెడీ అయిపోయింది, ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు మనము టమాటో చారు ఎలా ఉందో చూద్దామండి. దానికి కూడా కొద్దిగా తాలింపు వేసేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. రెండు కలిపి చక్కగా సమ్మర్లో అలా చిటికలో తయారు చేసుకుని తినొచ్చు. ఇప్పుడు ఇందాక వాటర్ తీసేసాం కదా, ఇది రిమైనింగ్ టమాటోస్ అన్నమాట. వాటిని ఒక్కసారి కొద్దిగా మెత్తగా కలిపి అందులో జ్యూస్ అంతా పిండేస్తే కనుక ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని మనం తీసి పక్కన పడేయాలి. ఓకే, సో ఈ రిమైనింగ్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ జ్యూస్ అంతా కూడా ఈ టమాటాల నుంచి వచ్చినటువంటి రసాన్ని మనము ఇందులో కలపాలి. ఫస్ట్ తీసాం కదా ఈ వాటర్లో, ఇందులోనే మనము మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనము చక్కగా తాలింపు వేసుకోవాలి. ఎండుమిర్చీలు, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ఆవాలు, తర్వాత కొద్దిగా కట్ చేసినటువంటి ఆనియన్స్ అండ్ అలాగే కరివేపాకు, వీటన్నిటినీ కూడా కొద్దిగా కొంచెమే వేయాలండి ఆయిల్. ఎప్పుడు కూడా రసానికి ఎక్కువ రసం చేసుకునేటప్పుడు, టమాటా రసం చేసేటప్పుడు కొద్దిగానే వేయాలి. అండ్ వీటిని చక్కగా ఫ్రై చేసుకొని అందులో ఇప్పుడు ఈ టమాటా రసాన్ని మనము ఏదైతే తీసి పెట్టామో దాన్ని ఇందులో పోసేయడమే. ఓకే, సో పోసిన తర్వాత చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఒక్కసారి బాయిల్ చేస్తే కనుక సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది అసలు. అలాగే స్మెల్ మీ వీధి చివరి వరకు వస్తుందండి, అందరూ వచ్చి అడుగుతారు ఏం చేస్తున్నారు మీరు అని, అంత బాగుంటుంది. సో టమాటా రసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా మరగంగానే మనము లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి అండ్ కరివేపాకు, పచ్చి కరివేపాకు కూడా మళ్ళీ వేసుకోవచ్చు, చాయిస్ అన్నమాట. వేసి అలా మరిగిన తర్వాత హాఫ్ చేసేయాలి. స్టవ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంకా చక్కగా వేడి వేడి అన్నము, నోరు ఊడుతుంది, తినాలనిపిస్తుంది. సో అన్నం పెట్టేసుకుంటున్నాను ప్లేట్లో. మంచిగా గోంగూర పచ్చడి వేసుకొని అందులో ఈ టమాటా చారు వేసుకొని తింటే కనుక అసలు ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. వేడి వేడి అన్నంలో ఇంక ఎలాంటి పప్పు ఏది పనికిరాదండి, అంత టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మనకు చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మీరు హడావిడిలో బాక్స్ పెట్టుకోవడానికైనా సరే ఇవి చాలా పనికి వస్తుంది. ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నా కూడా నెక్స్ట్ డే కూడా మనము దీన్ని చక్కగా బాక్స్లో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఆఫీస్కి, బాగుంటుంది. అది ఇవాళ నేను మీకు పరిచయం చేశాను, టమాటా చారు, గోంగూర పచ్చడి, రోటి పచ్చడి. మీరు తయారు చేసుకోండి. మరిన్ని మంచి వ్లాగ్స్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేష్ నాసుకి నో భవంత్.